వైకల్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేదు. విధి వెక్కిరించాలని ప్రయత్నించినా దాన్ని ధిక్కరించి ఎదురు నిలిచి జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని గెలిచిన వ్యక్తి, తన సంకల్పాన్ని కలలను ఉడుంపట్టుతో సాధించుకున్న ధీరుడు. ఎందరో యువకులు నిరాశావాదులకు ఒక ఆశాకిరణం లాంటి వ్యక్తి మల్లి సునీల్ కుమార్. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే రెండు చేతులు కోల్పోయినా మొక్కవోని చదువుకుని ధైర్యంతో ఉన్నత స్థాయికి చేరిన సునీల్ కుమార్కి క్రికెట్పై చిన్ననాటి మక్కువ. రెండు చేతులు పోయేందుకు కారణమైంది క్రికెట్ బాల్ హైటెన్షన్ ఎలక్ట్రిక్ స్తంభంపై ఇరుక్కోవడంతో దాన్ని తీయడంలో కొట్టిన షాక్కి రెండు చేతులు పోయాయి. అయినా చదువు ఆపకుండా ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. తన రెండు చేతులు పోయేందుకు కారణమైన క్రికెట్ను కూడా వదలలేదు. తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. అది ఆత్మవిశ్వాసం అంటే, అది విధిని ఎదిరించి నిలవడం అంటే, ఇది ఛాలెంజ్ జీవితం అంటే. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? సునీల్. సునీల్, మీరు మామూలుగా నెగిటివ్ ప్లేస్ ఎక్కడ సార్? కాకుటూరు, నెల్లూరు డిస్టిక్, వెంకటాచల మండలం. మామూలుగా మీ చదువు అంతా ఎక్కడ జరిగింది సార్? నెల్లూరులోనే. నెల్లూరు ఎక్కడ? బీటెక్ వచ్చి తిరుపతి. తిరుపతిలో చేశారు. మీకు మామూలుగా ఈ హ్యాండ్స్కి సంబంధించి ఎలా జరిగింది సార్? మా పుట్టుకతోనే ఉందా లేకుంటే ఏదైనా ప్రమాదం జరిగింది? చిన్నప్పుడు సార్ అప్పుడు ఎలక్ట్రిక్ షాక్ వల్ల జరిగింది. ఎలక్ట్రిక్ షాక్ వల్ల జరిగింది సార్? అప్పుడు పైన బాల్ ఫంక్షన్ సార్, అది తీసేటప్పుడు పైన వైర్ వచ్చి రాడ్తో తీస్తాను. ఆ రాడ్ 11 kV వయస్సు సార్. మీరు ఎంతవరకు చదివారు సార్? బీటెక్. బీటెక్ చేశారు. ఇప్పుడు మా ఇంతకుముందు ఎక్కడ జాబ్ చేస్తున్నారు సార్? నేను జాబ్లో జాయిన్ అయ్యి వచ్చి హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్ సార్. 21లో ఇక్కడికి వచ్చాను. 21లో నెల్లూరు డిస్ట్రిక్ట్ వచ్చాను. తర్వాత ఇక్కడికి ఎన్నో బదిలీ సార్? ఇది థర్డ్ బదిలీ. మూడో బదిలీ పొదలకూరుకు వచ్చాను. పొదలకూరుకు వచ్చి ఎన్ని రోజులు అయింది సార్? పొదలకూరుకు జూన్లో వచ్చాను. జూన్లో వచ్చారు. ఇప్పుడు 1 month అయింటుంది సార్? 1 month అయింది. ఇక్కడ మామూలుగా కూడా ఇక్కడ పొదలకూరు బ్రాంచ్ అంటే కొద్దిగా బాగా రద్దీగానే ఉంటుంది సార్. ఇలా ఇక్కడ పని ఎలా ఉంది సార్? కొద్దిగా బాగా రద్దీగానే ఉంది. పెద్ద బ్రాంచెస్లో చేస్తున్నాం. దానివల్ల మీకు అసలు కష్టం అనేది అనిపించట్లేదు? ఇక్కడ